గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు చూసాం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఎంత కలకలం రేపిందో, దానికి సంబంధించి చాలా మందికి నోటీసులు కూడా వెళ్ళాయి. మరి ఈ సందర్భంగా ఏంటి అంటే ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కీలకంగా వినిపిస్తుంది. రీసెంట్గా నారా లోకేష్ గారి ఫోన్కి యాపిల్ సంస్థ నుంచి మెసేజ్ రావడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు, ఇట్లా మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అని చెప్పేసి. సో ఈ విషయంలో ఏంటి అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధం ఉంది అంటున్నారు, మరి ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు నారా లోకేష్ గారు వాడుతున్న ఫోను హై ఎండ్ టెక్నాలజీ ఫోన్ కాబట్టి ఆయన ఫోను హ్యాక్ చేయడానికో ట్యాప్ చేయడానికో ప్రయత్నం జరిగితే దానికి సంబంధించిన అలర్ట్ ఆ కన్సర్న్డ్ కంపెనీకి, అంటే సో అండ్ సో ఫోను ట్యాప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అనే ఇండికేషను ఆ కంపెనీకి చేరుతుంది కాబట్టి ఆ కంపెనీ నుంచి నారా లోకేష్ గారికి ఒక రిమైండర్ రావడం జరిగింది. ఓకే, అంటే ఆ విధమైన పరిజ్ఞానం ఉన్న ఫోను వారు వాడుతున్నారు కాబట్టి ఈ అంశం వారికి తెలిసింది. ఇప్పుడు ఈ స్థాయి పరిజ్ఞానం, ఈ స్థాయి టెక్నాలజీ ఉన్న ఫోన్ కాకుండా సామాన్య సాధారణ ఫోన్లు వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నారా లోకేష్ గారి కంటే అలర్ట్ రావడం జరిగింది. ఆ అలర్ట్ వచ్చిన నేపథ్యంలో వారు జాగ్రత్త పడతారు, వేరే ఫోన్ నుంచి మాట్లాడుకుంటారు. అంటే ఆ ఫోన్ ట్యాపింగ్కి ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఈ అలర్ట్ రాని ఫోన్లు వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నట్టే. ఇప్పుడు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో, ఎవరెవరు సంభాషణలు వింటున్నారో, ఎవరెవరు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారో, ఎట్లా దాన్ని పసిగట్టేది ఎవరు, దాన్ని నివారించేది ఎవరు, వాళ్ళని అదుపు చేసేది ఎవరు? ఇవాళ రాజ్యాంగం కొన్ని హక్కులు పౌరులకు కల్పిస్తుంది. మనకి మన భావాన్ని వ్యక్తం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ ఎట్లుంటుందో మన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యతగా కాపాడుకునే స్వేచ్ఛ కూడా ప్రజలకు ఉంది, ఆ హక్కు ప్రజలకు ఉంది. అటువంటి ఇద్దరం మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మనం మాట్లాడుకుంటున్నది దీన్ని ఇంకేదో డివైస్ ద్వారా, ఇంకేదో టెక్నాలజీ ద్వారా వేరే ఎవరో ఎక్కడో కూర్చున్నాళ్ళు వింటున్నారు అని అంటే ఇక్కడ వ్యక్తిగత గోప్యతకు భంగం కలగడమే కాదు, పౌరులకున్న ప్రాథమిక హక్కులకి స్వేచ్ఛకు కూడా భంగం కలుగుతుంది. 100కి 100 రూపాయలు ఇదొక తీవ్ర నేర చర్య, నేర స్వభావంతో కూడుకున్న చర్య. ప్రభుత్వాలు ఖచ్చితంగా కొంతమంది మీద సర్వైలెన్స్ పెడతాయి. ఎవరి మీద పెడతాయి? సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు. అటువంటి వారి మీద సర్వైలెన్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ముందస్తు అనుమతులు తీసుకొని డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ ట్యాపింగో హ్యాకింగో ఏదో ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వాడతారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకోవాలి అన్నా అధికారికంగా ప్రభుత్వ విభాగాలు ఆ ఎక్విప్మెంట్ని ప్రొక్యూర్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి ఆ ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకొని అధికారికంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ విధమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దాన్ని తప్పటానికి వీల్లేదు, ఎందుకంటే దేశ భద్రత దృష్ట్యా, రాష్ట్ర భద్రత దృష్ట్యా సంఘ విద్రోహ శక్తుల కదలికల మీద కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఎప్పుడు నేర స్వభావంతో ఏ కుట్రలకు పాల్పడతా ఉన్నారో, ఎవరి జీవితాలకు ప్రమాదకరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారో అనేది ఆ నిఘా పెట్టడం అనేది నేను తప్పుపట్టలేము మనం. కానీ రాజకీయంగా ప్రత్యర్థుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళని, ఆఖరికి గౌరవ హైకోర్టు న్యాయమూర్తులే బెంచ్ మీద నుంచి చెప్పారు కదా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పని, మాకు అనుమానంగా ఉంది అని చెప్పని, దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల ప్రైవసీకే భంగం కలుగుతుంటే సామాన్య పౌరుడి పరిస్థితి ఏంటి? ఇదే వ్యవహారం ఒక సామాన్యుడు, వాడికి డబ్బులున్నాయి కదా అని చెప్పని, అంటే ఒక సివిలియన్ తన దగ్గర డబ్బులున్నాయి కదా అని చెప్పని వేరే ఏదో దేశం నుంచి ఆ టెక్నాలజీ కన్సర్న్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించుకొని ఇన్స్టాల్ చేసి ప్రభుత్వ పెద్దల సంభాషణలు వింటున్నాడు అనుకో, ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎంత కఠినమైన చట్టాలు ప్రయోగిస్తారు? దాన్ని పసిగడితే, ఆ అంశం బయటపడితే, పలానవాడు ఈ విధంగా మనకు సంబంధించిన ప్రతి సంభాషణ వింటున్నాడు అనే అంశమే బయటపడితే ఆ పాలకులకు ఎంత ఉలికిపాటు ఉంటుంది? ఒక క్లోజ్డ్ రూమ్లో కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు మాట్లాడుకునే సంభాషణలు కూడా వింటున్నారు. తెలంగాణలో చూసాం కదా, రేవంత్ రెడ్డి గారి ఇంటి సమీపంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ఇంటి లోపల ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు అని అంటే అవును, ఎంత దుర్మార్గపరమైన వ్యవహారం అది. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారం కోల్పోయింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ అంశం పట్ల తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కొద్దిపాటి సమాచారంతో అనుమానంతో ఆ దుగ్గ్యాల ప్రణీతరావు అతను స్వయంగా ఎప్పుడైతే ఎస్ఐబి కార్యాలయాన్ని ధ్వంసం చేశాడో అక్కడ నుంచి మొదలుపెట్టి విచారణ సాగిస్తుంటే విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా
అధికార మార్పిడి జరిగితే, అక్కడ కూడా సమగ్రంగా విచారణ జరిగితే, ఇంకెంత ఉల్లంఘనకు పాల్పడ్డారో, ఇంకే ఎంతమంది వ్యక్తుల జీవితాల్లోకి, రాజకీయ నాయకుల జీవితాల్లోకి చొరబడ్డారో, ఇవాళ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే రాజకీయంగా ప్రత్యర్థులు, ప్రత్యర్థులైతే వాళ్ళు ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి హక్కు లేదా? సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే, నారా లోకేష్ గారు వాడుతుంది ఐఫోన్ మొబైల్ కాబట్టి ఐఫోన్ మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వచ్చింది తప్ప అది ట్యాపింగ్ చేయలేని కాదు, తెలంగాణలో జరిగింది కాబట్టి ఆ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చేసి ఎలక్షన్స్ కోసం వాడుకుంటున్నారు అంటున్నారు, దీనికి ఏం చెప్తారు? ఇక్కడ అదే వివరణ ప్రభుత్వం అధికారికంగా సాంకేతికంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటది, దాన్ని సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలి. ఇక్కడ కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన మిత్రుడితోటి ప్రైవేట్ గా మాట్లాడుకున్నాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన, ఇప్పుడు ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు, వైసీపీలో కొనసాగుతుండగానే ఎస్ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తితోటి ఉన్నారు ఆయన. ఆయన మనసులో ఉన్న బాధని, ఆవేదనని, ఆక్రోశాన్ని ఆయన మిత్రుడి దగ్గర వెలబుచ్చుకున్నారు. ఆయన మిత్రుడికి ఆయనకి మధ్య జరిగిన ప్రైవేట్ కాన్వర్సేషన్ అది, దాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామాంజనేయులు ఆయన శ్రీధర్ రెడ్డి గారిని పిలిచి, నువ్వు మిత్రుడితో ఈ విధంగా మాట్లాడుతున్నావు, సీఎం గారి గురించి విమర్శలు చేస్తున్నావు, రేపు రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి, జాగ్రత్త అని చెప్పని వార్నింగ్ ఇస్తూ ఆ సంభాషణలను ఏం మాట్లాడుకున్నారో దాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ఎట్లా తెలిసింది సీతారామాంజనేయులకి? ఒక ఎమ్మెల్యే తన స్నేహితుడితో మాట్లాడుకున్నాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే, అది ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎట్లా తెలిసింది? అయినా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలని ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం సీతారామాంజనేయులు పనే? ఆయన ప్రభుత్వాధికారి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేసే అధికారం ఆయనది. వైసీపీ పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ తోటి ఆయనకేం సంబంధం? ఆయన ఎందుకు వైసీపీ పార్టీలో డిసెంట్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు? చెయ్యింది ఎట్లా ఈ సమాచారం ఆయనకి చేరింది? ఇదే అంశాన్ని బాహాటంగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీడియా ముఖంగా ఎత్తి చూపారు, నా ఫోన్ మీరు ట్యాపింగ్ చేస్తున్నారు. అంటే ఎంత పెద్ద నేరం అది? అధికారం ఎవరిచ్చారు సీతారామాంజనేయులు గారికి? ఇక్కడ నాకు స్పష్టంగా తెలిసిన ఇంకొక సంఘటన ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ పార్టీ నాయకుడే ఒక ఆయన్ని ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఆయన తప్పించారు. ఎందుకు తప్పించారు అని చెప్పనే కారణం ఆయనకి చెప్పలా, ఎవరికి చెప్పలా. ఇంటర్నల్గా ఉన్న సమాచారం ఏంటి అంటే, ఈ నాయకుడు ఒక తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యే తోటి ఫోన్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తూ మాట్లాడారట. ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది. అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా చేరింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల మీద కూడా నిఘా పెట్టినట్టే కదా, వాళ్ళ సంభాషణలు వింటున్నట్టే కదా, ఆ సమాచారం ఆయనకి జేరబట్టే ఇవాళ ఆయన చర్యలు తీసుకున్నారు కదా. ఆ తర్వాత తన వైపు నుంచి వివరణ ఇవ్వడానికి ఆ నాయకుడు ఎన్ని సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు కూడా తాకనేలా ఆ నాయకుడిని. అంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా వాళ్ళ పార్టీ శ్రేణులు నాయకులకు సంబంధించిన సంభాషణలు కూడా వింటున్నారు. అటువంటప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సంభాషణలు వినరని నమ్మకం ఏముంది? ప్రయత్నం జరగలేదని నమ్మకం ఏముంది? ఆ ఫోనుకి ఎలర్ట్ వచ్చింది అని అంటే, ఇప్పుడు ఐఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు రా, ఆ ఎలర్ట్లు రాలా? ఎవరెవరి ఫోన్లకైతే అటెంప్ట్ జరుగుతుందో వాళ్ళకి ఎలర్ట్ రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో నారా లోకేష్ ఫోన్ హ్యాక్ చేయడానికి ట్రై చేశారు, ట్యాప్ చేయడానికి ట్రై చేశారు. ఇది నారా లోకేశ్వర్కే పరిమితం అవ్వలా, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు చెప్పారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టుగా అనుమానం ఉంది అని చెప్పని. నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకం, నేను నూటికి నూరు పాళ్ళు అరాచకం అని అంటున్నా దాన్ని. ఎందుకనంటే పరిధి దాటి ప్రవర్తించడం, ఇవాళ అధికారం ఉంది, వ్యవస్థల చేతిలో ఉన్నాయి, యంత్రాంగం చేతిలో ఉంది అని చెప్పని రాజకీయ ప్రత్యర్థుల మీద నిఘాకి దాన్ని వాడుకునే హక్కు స్వేచ్ఛ ప్రభుత్వానికి లేదు. అంటే ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న వాళ్ళు పొలిటికల్ ఎజెండా అమలుపరచడం కాదు అధికార వ్యవస్థ బాధ్యత, వాళ్ళు సమాజాన్ని కాపాడటానికి ఆ ఉద్యోగాల్లో ఉన్నారు, ప్రభుత్వానికి ఉద్యోగులుగా ఉన్నారు, వైసీపీ పార్టీ సేవకులు కాదు వాళ్ళు. కానీ ఈ రోజున వైసీపీ పార్టీకి రాజకీయ ప్రత్యర్థుల మీద నిఘా పెట్టి ఆ నిఘా దాని ద్వారా సేకరించిన సమాచారాన్ని వైసీపీ అధినేతకు చేర్చడం నూటికి నూరు పాళ్ళ ఆక్షేపణీయం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మార్చి 16 నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఇంపార్షియల్గా న్యూట్రల్గా అధికార విధులు నిర్వహించాలి అధికారులు. కానీ ఇప్పటికీ కూడా ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా వైసీపీ పార్టీ అధినేతగానే జగన్మోహన్ రెడ్డి గారిని పరిగణించాలి, ఆయన ఒక రాజకీయ ప్రతినిధిగానే పరిగణించాలి. ఆయనకి ఎందుకు వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? ఆయనకి ఇవ్వకపోతే అధికారులకు ఏం సంబంధం? నూటికి నూరు పాళ్ళు ఇది ఆక్షేపణీయమైన వ్యవహారం, దీని మీద ఖచ్చితంగా లోతైన విచారణ జరగటం ఖాయం, ఈ అధికారం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారటం ఖాయం. మారిన రోజున
ఈ బాధ్యులు మొత్తం ఈ ఇప్పుడు ఎలా అయితే తెలంగాణలో డిఏజీ స్థాయి అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారో, ఆ కన్సర్న్ అధికారులు విదేశాలకు పారిపోతున్నారో, ఇంతకంటే ఉల్లంఘనలే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బయటపడటం ఖాయం, అప్పుడు ఇంతకంటే మెరుగైన చర్యలే అక్కడ కూడా తీసుకోవటం ఖాయం. యా సార్, మరి చూడాలి ఏపీలో ఈ ఫోన్ టైపింగ్ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.